Hello all, welcome to Aruna's Magazine. In this tasty ga, easy ga, tayaraye aloo paratha ela cheyalo nerchukundam. Din kosam oka mixing bowl lo godum pindi 2 cuplu, uppu 1/8 spoon, sugar 1/2 teaspoon, oil 1 teaspoon kalipi koddi koddiga water add cheskuntu soft dough laga kalpukovali. Dinni pakkana unchukovali. Ippudu 1/2 kg bangal dumpalanu manam udikinchi pottu teesi మెత్తగా మ్యాష్ చేసి ఉంచుకోవాలి. ముందుగా మనం ఈ మ్యాష్డ్ పొటాటోస్ అలాగే ఆనియన్ పీసెస్ రెడీగా ఉంచుకోవాలి. ముందుగా కళాయి వేడి చేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అలాగే అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వేపుకోవాలి. ఇప్పుడు వేగిన ఉల్లిపాయల్లో ఉప్పు 1/2 టీ స్పూన్ అలాగే కారం కూడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. దాంట్లో పసుపు ఒక 2 పించెస్ వేసుకోవాలి. అలాగే గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఉడికించి మెత్తగా చేసిన ఈ బంగాళాదుంపలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషస్ అలా కలిపి హైలో వేపి స్టవ్ ఆఫ్ చేసుకొని పొటాటో కర్రీ కూడా రెడీ ఉంచుకోవాలి. ఇప్పుడు మనం పరాటాస్ రెడీ చేసుకోవాలి. గోధుమ పిండి తీసుకొని కొంచెం పెద్ద సైజ్ తీసుకొని మనం మధ్యలో స్టఫింగ్ ఆలూ పేస్ట్ పెట్టుకొని తర్వాత పరాటాస్ లాగా ఉతుకోవాలి. కొంచెం థిక్ సైజ్లో ఉతుకోవాలి. పరాటాస్ అలా ఉంటేనే బాగుంటాయి. తర్వాత ప్యాన్ వేడి చేసి కొద్దిగా నెయ్యి వేసి దాని మీద ఈ పరాటా పెట్టి రెండు వైపులా కాల్చుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత మళ్ళీ తిరగేసి కొద్దిగా నెయ్యి వేస్తూ రెండు వైపులా కొంచెం ఎర్రగా కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పరాటా రెడీ అయిపోయిందండి. అలాగే మిగిలినవన్నీ కూడా రెడీ చేసుకోవాలి. ఇది మనం ఏదైనా పికిల్తో కానీ లేదంటే రైతాతో కానీ నార్మల్ కర్డ్తో కూడా తినచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. Thank you for watching. Please do like, share and subscribe my channel.